ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యిర్మీయా గ్రంథము 39:18. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకుంటే నాకు ఏమొస్తుంది అని, దేవుని నమ్ముకుంటే ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదములు వస్తాయి అని ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే దాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే నీవు నిజముగా నీ ప్రాణమును నీ ఆత్మను కూడా నరకములో పడవేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు, నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన పాపములను కడిగివేసి నిత్యరాజ్యంలో చేర్చేటువంటి నమ్మదగినటువంటి దేవుడు అని ఎప్పుడైతే నీ విశ్వాసము కలిగి ఉంటావో, అప్పుడు నీకు దేవుడు ధైర్యాన్నిచ్చి ఆదరించి ఈ లోకంలో నీ ప్రాణమును కాపాడగలిగినటువంటి దేవుడు ఆయనే. అలాగే నీ ఆత్మను కూడా పాతాళమునకు పోకుండా కాపాడగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. నీవు ఎప్పుడైతే ఆయన్ని విశ్వసిస్తావో, ఆయన్ని నమ్ముకుంటావో, చాలామంది లోకంలో మనుషులు నమ్ముకుంటూ ఉంటారు, చాలామంది లోకంలో అనేకమైనటువంటి వ్యర్థమైన వాటిని, పనికిరాని వాటిని నమ్ముకుంటూ ఉంటారు, కానీ నిజమైనటువంటి దేవుడిని, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసినటువంటి మార్గమైనటువంటి దేవుడిని, ప్రాణం పెట్టినటువంటి దేవుడిని నమ్మడానికి మాత్రం వారి మనస్సు అంగీకరించదు. ఇటువంటి కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారందరూ ఇప్పటికైనా మారు మనసు పొంది దేవునిని విశ్వసించండి. యేసుక్రీస్తు వారిని నీ మట్టుకు నీవైతే ఈరోజే దేవుని నమ్ముకో. దేవుని విశ్వాసం ఉంచు ఆయన యందు, తప్పకుండా నిన్ను కాపాడతాడు ఆయన. నీ ఏ కష్టమున్నా కూడా ఆయన నిన్ను తప్పించగలిగినటువంటి దేవుడు. ప్రాణాపాయ స్థితిలో నీ జీవితం ఉన్నప్పటికీ కూడా నిన్ను తప్పించి ఓదార్చి బలపరచగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. అనేక మంది ప్రాణాలు తీయాలని చూస్తూ ఉంటారు, అనేక మంది ప్రాణాలు వారే తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రతి కష్టాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు, ఖడ్గము పాలు కాకుండా, మరణ పాలు కాకుండా, నిత్యరాజ్యాన్ని జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత కష్టమైనా భయపడకు, ధైర్యం కలిగి యేసయ్యని నమ్ముకో, విశ్వసించు. ఆయన ప్రతి కష్టమును కొట్టివేయగలిగినటువంటి దేవుడు, నీ ప్రాణమును కాపాడగలిగినటువంటి దేవుడు, ప్రతి ఆపద నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డలు ఏ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు నాయన. మీరే సహాయము చేయమని ప్రార్థన చేయచ్చు ఉన్నాం. ఇదిగో ప్రాణాంతకరమైన వ్యాధిలో ఉన్నారేమో, ప్రాణాంతకమైనటువంటి స్థితిలో ఉన్నారేమో తండ్రి, మీరే సహాయము చేసి తప్పించమని ప్రార్థన చేయచ్చు ఉన్నామయ్యా. ప్రతి ఖడ్గమును దూరపరచమని అడుగుచూ ఉన్నాం, ప్రతి శత్రువును దూరపరచమని అడుగుచూ ఉన్నాం. మీరే బిడ్డలను ఆదరించి బలపరిచి మీ యందు సంపూర్ణ నమ్మకాన్ని వారు కలిగి ఉండుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతోనూ, ఈ వాక్యపు దీవెనలతోనూ చూస్తున్నటువంటి ప్రతి బిడ మీద జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని, పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము, నిజమైనటువంటి వాగ్దానములు ప్రతి దినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే. ఇదిగో దేవుని ఛానల్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటి ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు, ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జకరి అనేటువంటి ఛానల్ను
మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.